ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి తెలంగాణ స్టేట్లో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ 2024-25 అకాడమీకి ఏ ఎంట్రన్స్ ఏ టైంలో ఉంది అనేది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు జనవరి 25, 2024 రోజున ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం సార్ గారు ఒక నిర్ణయంతో ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం వచ్చేసి ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి ఈ సెట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఫర్ లాటరల్ ఎంట్రీ ఫర్ ద డిప్లొమా హోల్డర్స్, ఇంజనీరింగ్ చేయాలనుకునే పాలిటెక్నిక్ విద్యార్థులకి, అలాగే బిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు ఇంజనీరింగ్ రావాలనుకునే వాళ్ళకి ఈ సెట్ ఎగ్జామ్ వచ్చేసి ఈ సంవత్సరం ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 6 రోజు ఉన్నది. తర్వాత ఈఏపిఈ సెట్ అని చెప్పేసి ఈ మధ్య ఎంసెట్ అనే పేరునే ఇలా కొంచెం చేంజ్ చేసి మార్చారు. సో అంటే ఇక్కడ ఇంజనీరింగ్, అగ్రికల్చరు, ఫార్మసీ, మెడిసిన్ లేదు కాబట్టి ఎంసెట్ అనే పేరు తీసేసి, సో ఇంజనీరింగ్ ఆ తర్వాత అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన ఈ యొక్క ఎగ్జామ్ని ఈ సంవత్సరం జేఎన్టీయు చేస్తుంది. ఇది వచ్చేసి మనకు వచ్చేసి మే 9 నుండి మొదలు పెడితే మే 11 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్లాగే 12 మే నుండి మొదలతే 13 ఈ 2 రోజులలో ఎగ్జామ్ జరగడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇకపోతే ఎడ్సెట్, సో ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఇలాంటి కోర్సుల తర్వాత బీఎడ్ వైపు వస్తారు కాబట్టి, సో బీఎడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈసారి ఎగ్జామ్ నిర్వహిస్తున్నది. సో ఇక్కడ వచ్చేసి మనకి సండే మే 23 రోజు ఎగ్జామ్ అయితే మనకున్నది. అలాగే లాసెట్ విషయంలో మనం చూసుకుంటే 3 ఇయర్స్లో అయినా 5 ఇయర్స్లో అయినా సరే దీనికి సంబంధించిన ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి జూన్ 3 రోజు ఎగ్జామ్ అయితే ఉన్నది. ఇక ఐసెట్ ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలనుకునే డిగ్రీ విద్యార్థులకి 2024 వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ నుండి మనకి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఈసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. గతంలో కూడా అదే, గత 3-4 సంవత్సరాలుగా అయితే ఎగ్జామ్ డేట్ వచ్చి మనకి జూలై 4, 5 రెండు రోజులలో ఉన్నది. ఆ తర్వాత పీజీఈసెట్ అంటే ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎంటెక్ చేయాలన్నా, ఎన్ ఫార్మసీ చేయాలన్నా కానీ, సో ఇక్కడ ఫార్మసీ కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ పీజీ లెవెల్లో వెళ్ళాలనుకుంటే వీళ్ళకి జరిగేటువంటి ఈ ఎగ్జామ్ జేఎన్టీయు హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 6, జూన్ 8 ఉన్నాయి. ఇక తర్వాత పీజీ సెట్ చిట్టు చివరిది. అంటే ఇదేంటిది పీజీ సెట్ అంటే బీపీఈడి, డిపిఈడి కోర్సులకు సంబంధించింది. అంటే మనము ఏమంటారు మన పీఈటి అంటే వ్యాయామ ఉపాధ్యాయులు, ఓకేనా, ఫిజికల్ టీచర్ దీనికి సంబంధించిన వాళ్ళు ఇది ఇంటర్తో డిగ్రీతో చదవచ్చు. దీనికి సంబంధించినటువంటిది ఈసారి కొత్తగా శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ శాతవాహన యూనివర్సిటీ నిర్వహించడం అనేది మనకి జూన్ 10 నుండి జూన్ 13 వరకు ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన ఈ డేట్లలో ఈ పరీక్షలు జరుగుతుంది. టెంటేటివ్ లిస్టు సాధ్యమంతవరకు ఇందులో ఒక్క ఈ పీఈ సెట్ అనే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదండి. ఇది కంప్లీట్గా ఫిజికల్లీ బేస్డ్ గేమ్స్ తప్పితే మిగతా అన్నీ కూడాను ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటివి ఇవి ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి. మరి మీకు ఒక డౌట్ సార్, మరి గత సంవత్సరం క్వశ్చన్ పేపర్లు ఉన్నాయా? ఎస్ మదర్, ఉన్నాయండి. లా సెట్ కానీ, పీజీఈ సెట్ కానీ, ఐ సెట్ కానీ, పీజీ సెట్కి సంబంధించింది అన్నీ ఉన్నాయి మా దగ్గర. అయితే మీకు డౌట్ సార్, ఇందులో పీజీ సెట్ నోటిఫికేషన్ లేదు కదంటే, సో పీజీ సెట్ నోటిఫికేషన్ అనేది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉండదండి. అది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఇలా యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటారు కాబట్టి అది ఇక్కడ లేదు. ఆ నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుంది. ఆ ఎగ్జామ్స్ కూడా నాకు తెలిసి మే లాస్ట్ వీక్ నుండి ఉంటాయి. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేయగలరు. సో మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఒక స్టేట్ ఫ్యాకల్టీగా నా యొక్క అవసరం మీకు చాలా ఉంది. నా కెరీర్ నేను చెప్పే గైడెన్స్ మీకు అవసరం ఉన్నది. సో మీకు నాతో అవసరం ఉందని మీరు ఖచ్చితంగా నమ్మితే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. అట్లాగే కింద మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.